దుందుబి వాగు కబ్జా, వాగులో వ్యవసాయం, రెండేళ్లుగా సాగుతున్న వ్యవసాయం పట్టించుకోని అధికారులు, నిద్రపోతున్న ఇరిగేషన్ రెవెన్యూ పంచాయతీ శాఖ అధికారులు, వరద నీరు ముందుకు సాగేదిలా. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామ శివారులో ఇది జరుగుతూ ఉంది. నియోజకవర్గంలో ఉన్న ప్రధాన నది దుందుబి ఆక్రమణలకు గురవుతుంది. 167వ నెంబర్ జాతీయ రహదారి ఆనుకొని కురవగడ్డపల్లి బ్రిడ్జి వద్ద దుందుబి నదిపై ఏకంగా ప్రహరీ గోడ కట్టి నిర్మాణం చేశారు. ఇప్పుడేమో మిడ్జిల్ మండలం బైరంపల్లి గ్రామంలో ఏకంగా వాగులోనే సాగు చేస్తున్నారు. దుందుబి నదిపై ఇలాంటి అక్రమాలు మరెన్నో ఉన్నాయో అర్థం కాకుండా ఉంది. స్వయంగా ఆ మీనాంబరం పరమేశ్వర స్వామి సాక్షిగా ఆక్రమణలు జరుగుతున్న శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. ఇది విస్మయానికి గురిచేస్తుంది. కురవగడ్డపల్లి బ్రిడ్జికి సంబంధించిన 4 ప్రధాన పిల్లర్లు మునిగిపోయే వరకు ప్రహరీ నిర్మించిన పంచాయతీ శాఖ అధికారులు తమకేం పట్టనట్టు చూస్తూ మిన్నుకొండి పోయారు. ఇదే విషయంలో నోటీసుల పేరుతో ఇరిగేషన్ శాఖ కాలయాపన చేస్తుంది. ఇక బైరంపల్లి గ్రామంలో ఏకంగా పంట సాగు చేస్తున్నప్పటికీ అటు రెవెన్యూ అధికారులు, ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కానీ, ఇరిగేషన్ శాఖ అధికారులు కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. భారీ వరదలు వస్తే దుందుబి ఎలా సాగుతుందో అర్థం కాకుండా ఉంది. అక్రమ నిర్మాణాలు, పంట సాగుల వల్ల వరద నీరు గ్రామాల వైపు మళ్లే అవకాశం ఉంది. తద్వారా భారీ ప్రమాదాలు ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి వారి బాధ్యతలను నెరవేరిస్తే నిర్మాణాలు, పంట సాగులు తొలగించి వాగులో వరద నీరు సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. ఇక్కడ ఇది చూస్తున్నాం కదా, జూమ్ బ్యాక్ చేసుకుంటే ఇది దుందుబి వాగు, ఇది బైరంపల్లి, ఇది అమ్మపల్లి, ఇది మెక్కొండ. ఇది వచ్చేసేసి మెక్కొండ టు కంచనపల్లి దారి. ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఇవన్నీ ఒకప్పుడు పంట పొలాలు. వాస్తవానికి ఇది కూడా వాగే. ఇప్పుడు మనం క్లియర్గా చూడొచ్చు, ఇది వాగులో 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ దగ్గర 2 ఎకరాల దాకా సాగు చేసినారు. ఎలా సాగు చేసినారు? వాగులో సాగు చేస్తూ ఉంటే తెలియలేదా? వాగులో వ్యవసాయం ఎలా చేసిర్రు? వాగు కబ్జా అయ్యిందా అనేది మిడ్జిల్ మండలానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి వాగులో క్రీడా ప్రాంగణం కట్టిర్రు. విచిత్రం ఏంటంటే వాగులో క్రీడా ప్రాంగణం, ఇంకొకటి పల్లె ప్రకృతి వనం. ఇక్కడ ఏదైతే చూస్తూ ఉన్నామో, ఈ సర్కిల్ ఏదైతే చూస్తూ ఉన్నామో, ఇది పల్లె ప్రకృతి వనం. పల్లె ప్రకృతిని అనుకొని ఈ స్థలాన్ని మొత్తము కబ్జా చేసేసి వ్యవసాయం చేస్తున్నారు. ఇంత జరుగుతూ ఉంటే ప్రభుత్వ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు ఏమి చేస్తున్నారో ఆ దేవునికి ఎరక. ఇప్పుడు మనం విజువల్స్ క్లియర్గా చూడొచ్చు. ఇది వచ్చేసి బైరంపల్లి గుట్ట, ఇది బైరంపల్లి విలేజ్. సో బైరంపల్లికి సంబంధించింది అన్నమాట. మిడ్జిల్ మండలం వస్తుంది, చెచ్చర్ల మండలానికి, మిడ్జిల్ మండలానికి శివారు విలేజ్ బైరంపల్లి. మనం క్లియర్గా చూడవచ్చు. ఇంకో వాగు, వాగు ఎలా ఉంది, వాగులో నీళ్ళు ఎలా పోయినాయి, ఇది మనం చూడవచ్చు. ఇక్కడ వ్యవసాయం చేశారు. ఓకే, ఇంకా రాను రాను మరి ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది? ఈ వాగు పరిసర ప్రాంతాలు రాను రాను కర్మార్గ అయిపోతాయా, లే ఉంటాయా, లేదంటే ప్రభుత్వ అధికారులు మరి నిద్రావస్త్ర స్థితిలో వందుకున్నారు అనేది ఆ దేవుడికే తెలియాలి. ఇక్కడ చూడవచ్చు మనం క్లోజ్ అప్ కబ్జా అయిన వాగు.